ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ లో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ప్రెజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ కు పట్టు లేకుండా పోయింది. దీనికి అసలు కారణం ఏంటంటే కాంగ్రెస్ సీనియర్ నాయకులు పార్టీని వీడి ఇతర పార్టీలోకి వెళ్తున్నారు. ఇంకా చెప్పాలంటే సొంత పార్టీలోనే నేతల మధ్య సఖ్యత లేకపోవడం. దీనివలన గ్రూప్ రాజకీయాలు ఎక్కువై నేతల మధ్య భేదాభిప్రాయాలకు దారి తీస్తున్నది. మొత్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం అనేది మాత్రం కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే కనీసం డిపాజిట్లను కూడా దక్కించుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. రీసెంట్ గా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కోలుకోలేని షాక్ తగిలింది. ఎందుకంటే పార్టీకి బలమైన నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడం, బీజేపీలో చేరడం అంతా చకచక జరిగిపోయాయి. ఇక మరో షాక్ ఏంటంటే తమ్ముడిని గెలిపించుకోవడం కోసం వెంకటరెడ్డి బీజేపీకి సపోర్ట్ గా మాట్లాడిన ఆడియో క్లిప్ సంచలనంగా మారింది. ఇది కూడా కాంగ్రెస్ కి ఒక మైనస్ పాయింటే. దాంతో సీరియస్ అయిన కాంగ్రెస్ అధిష్టానం వెంకటరెడ్డికి షోకాజు నోటీసులు ఇచ్చింది. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేతలంతా వెంకటరెడ్డిని వ్యతిరేకించారు. ఇక అప్పటి నుండి వెంకటరెడ్డికి కాంగ్రెస్ లో సరైన గౌరవం దక్కడం లేదు. కొంతమంది అయితే బహిరంగంగానే కోమటిరెడ్డిపై విమర్శనాస్త్రాలను సంధించారు. అయితే ఈ మధ్య కాలంలో పార్టీ మారుతారనే ఊహాగానాలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. దానికి బలం చేకూరుస్తూ తిరుపతిలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ సులువుగా ఒక్క మాటలో కొట్టిపడేశాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇకపై తాను కాంగ్రెస్ లో కొనసాగుతానని క్లారిటీ ఇచ్చాడు. క్లారిటీ ఇచ్చిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి భారీ షాక్ నే ఇచ్చింది. ఈ రోజు కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ కమిటీలను ప్రకటించింది. 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీలో ఎంతో సీనియర్ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చేదు అనుభవమే ఎదురైంది. ఆ కమిటీలో వెంకటరెడ్డి పేరు లేకుండా జాబితాను తయారు చేశారు. ఇది ఒక రకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అవమానమనే చెప్పుకోవచ్చు. దీనిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.